नमस्ते वेलकम टू किरण टीवी लाइफ नेनु प्रिया कौशिक इन्नी रोजुलुगा मीरु एंतगानो इष्टपड़िना मनी गुरु मनी मास्टर मनी गॉड इंका एदैना मीकु नाकु अंदरिकी एंतो इष्टमैना श्री आचार्य अनंत कृष्ण स्वामी गारु ई रोजु मनतो पाटु मन स्टूडियोलो उन्नारु ఈయనని మీ గురించే ప్రత్యేకంగా తీసుకొని వచ్చాను. ఇక మీదట మన కిరణ్ టీవీ లైఫ్లో షేర్ వీడియోస్ వస్తాయి, సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. నమస్తే సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చినందుకు. అండ్ సార్ మీ గురించి నాకు ఒక చిన్న ఇంట్రో కావాలి మన వ్యూయర్స్ కోసం, మన కిరణ్ టీవీ లైఫ్ వ్యూయర్స్ కోసం. ఎలా స్టార్ట్ చేశారు ఈ మనీ సబ్జెక్ట్ మీద కానీ, లేకపోతే ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు ఈ సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సబ్జెక్ట్ లో ఈ సబ్జెక్ట్ లో దేవుళ్ళు పూజలు ఇట్లాంటిది జ్యోతిషం కానీ వాస్తు కానీ ఈ సబ్జెక్ట్ లో లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఏంటంటే ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య రాగానే మనం ఏం చేస్తామంటే ముందు జ్యోతిషుడి దగ్గర పరిగెడతాం మనం. అవును, అంతే కదా. అంటే నా పరిస్థితి ఇలా ఎందుకుంది, అది ఎలా మార్పు చెందించాలి, నేను ఎలా బాగుపడాలి అన్నప్పుడు మనకు ఉన్నది ఏకైక ఆలోచన ఏంటంటే ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళాలి, గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. అవును, ఓకేనా. వెళ్ళి గ్రహస్థితి ఆయన ఏదో చెప్తాడు, మనం ఏదో చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఎవడు వస్తాడు, వాస్తు బాగాలేదంటాడు, మళ్ళీ దాన్ని ఏదో సరి చేస్తాం. ఎప్పుడు కూడా మనం అదే ప్రయత్నంలో ఉన్నాం తప్ప ఇంతకంటే ఇంకేదైనా పద్ధతి ఉందా అనేది ఎవరికి తెలియదు. ఇంకేదైనా ఆలోచన ఉందా అంటే ఇది తప్ప మన సమాజానికి ఇంకేం తెలియదు. కాబట్టి అదే ఆలోచనలో మునిగి ఎంతోమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి, ఎంతోమంది వాస్తు నిపుణులు అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు సమయం వృధా చేసుకున్నాం. అంటే ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఈ పూజ చేయమన్నాడు, అయిపోయింది, రేపు ఇంకో సమస్య వచ్చింది. వచ్చేప్పుడు మళ్ళీ దానికి ఇంకోటి ఏదో దేవుడో పూజనో మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది, ఇంకో సమస్య. అంటే జీవితాంతం సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలా ఎన్నెన్ చేసుకుంటూ పోతాం మనం. అప్పుడు వాడి పరిస్థితి బాగాలేకరే మన దగ్గరకు వస్తాడు, మళ్ళీ ఆ పూజ ఈ పూజ అని పేర్లు చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఇంకా వాళ్ళని డబ్బు అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు. డబ్బు సమస్యతోనే మెయిన్గా ఇబ్బంది పడుతూ. కాబట్టి ఇది కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా అని నేను ఆలోచించినప్పుడు ఏమైందంటే ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, దీన్ని విశ్వదర్శన శాస్త్రం అంటారు. అందరు లా ప్రొటెక్షన్ అనుకుంటారు, కాదు. లా ప్రొటెక్షన్లో డబ్బు మీరు ఊహించుకుంటూ వస్తుందని మాత్రమే చెప్తారు. ఎలా వస్తుంది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. నేను కూడా ఎన్నో క్లాసులకు వెళ్ళున్నాను, ఎన్నో వీడియోలు చూస్తున్నాను, ఎన్నో బుక్స్ చదువున్నాను, ఎక్కడ కూడా ఇలా వస్తుందని చెప్పబడలేదు. అర్థమైందా? దానికి ఒక సూత్రాలు ఉంటాయి, ఒక లెక్క ఉంటుంది. ఇది మళ్ళీ ఎక్కడితో కాదు, శాస్త్రం ఇదంతా మనదే, మన భారతీయులదే, మన సనాతన సాంప్రదాయం నుంచి వచ్చిన సబ్జెక్ట్. ఏది అంటే పూర్వం నుంచి ఉంది, పూర్వీకుల నుంచి. ఇప్పుడు ఋషులు యోగులు మునులు, ఇప్పుడు ఈరోజు తీసుకుంటే అఘోరాలు ఉన్నారు మనకి, ఆ ఎంతో నాగభావాలు ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి ఏదైతే పారాసైకాలజీ అతీంద్రియ శక్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా మన సబ్జెక్టే. ఇది ఎక్కడి నుంచో రాలేదు. ఇది కాకపోతే దీన్ని మనం ఆకలింపు చేసుకోలేదు కాబట్టి అది ఎవరో స్వామీజీల దగ్గర ఉంటుంది, ఎవరో బాబాల దగ్గర ఉంటుంది, ఎవరో జ్యోతిషుల దగ్గర ఉంటుంది, మహాత్ముల దగ్గర ఉంటుందని మనం వాళ్ళని వేరుగా చూస్తూ వాళ్ళందు మనం భయము భక్తి అనేది ప్రకటించడం వల్ల వాళ్ళు బాబాలు స్వామీజీలు అయిపోయినారు. అంతే తప్ప నిజమైన యోగి నిజమైన సన్యాసి ఏదైనా కావచ్చు, నీ దగ్గరనే అనంతమైన శక్తులు ఉన్నాయి, అది నీ లోపలనే ఉన్నాయి, వాటిని ఎలా మేలుకొల్పాలి, మేలుకొల్పినప్పుడు నీకు ప్రకృతి ఎలా సహకరిస్తుంది, విశ్వం ఎలా సహకరిస్తుంది, సహకరించడం వల్ల మీకు కావాల్సినవన్నీ మీరే ఎలా సృష్టించుకుంటారు అనేది మన సబ్జెక్ట్. దాన్ని మనం విశ్వదర్శన శాస్త్రం అంటాం మనం. అయితే ఇలాంటిది ఎవరైనా ఏమనుకుంటారంటే స్వార్థంగా ఉపయోగించుకుందాం అనుకుంటారు, కానీ మీకు ఈ సబ్జెక్ట్ని బయటికి తేవాలి అన్న ఆలోచన కానీ, లేకపోతే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన కానీ వచ్చిందా మీరు ఈ సబ్జెక్ట్ బయటికి తెచ్చినప్పుడు? అంటే నేను కూడా ఒకప్పుడు బాధితున్నాయి కదమ్మా, నేను కూడా జ్యోతిషుల దగ్గర తిరిగిన వాడినే, నేను గురువుల దగ్గర తిరిగిన వాడినే, చాలామంది గురువుల దగ్గర తిరిగాను. నా గతంలో వీడియోలో కూడా ఎన్నో చెప్పాను, నా యొక్క సాధన సంపత్తి హిమాలయస్ కానీ లేకపోతే నేను కాశీ తీరంలో కానీ ఇవన్నీ సాధనలు చేస్తున్నాను, ఎంతమంది గురువుల్ని నేను ఆశ్రయించడం జరిగింది, జ్యోతిషం కానీ వాస్తు కానీ వీటట్లో అన్నింటిలో నేను కూడా పండితున్నా, నేను కూడా అన్నీ నేర్చుకొని ఉన్నాను, కానీ వీటి ఎవి వల్ల కూడా డబ్బు రాలేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు కావాల్సిన డబ్బే కదమ్మా. సాధనలు సిద్ధొస్తే ఏం చేసుకుంటామమ్మా, అవి దేని కూడా పనికిరావు. కాబట్టి ఇంక మాకు కావాల్సింది డబ్బు, కాబట్టి డబ్బు రాలేదు వాటి వల్ల. మూలడు ఇంకా వేరే వచ్చిన వాటితో నాకు సంబంధం లేదు కదా, కానీ దాన్ని ఎలాగ చూపించి నేను డబ్బు సంపాదించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎంతోమంది దగ్గర తిరిగి డబ్బు సమయం వృధా చేసుకొని ఎంతో మోసపోయి ఉన్నాను, ఇతరులు కూడా మోసపోవద్దు, నా ఉద్దేశం అది. కరెక్టే, మీ ఉద్దేశం అది. అందుకని చెప్పేసి
ఇంకేదైనా బియాండ్ దిస్ అంటే వీటి బయట ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా అని ఆలోచించినప్పుడు ఈ ఒక సబ్జెక్ట్ అనేది దొరికింది. ఈ సబ్జెక్ట్ కోసం కూడా నేను చాలా సెర్చ్ చేశాను. నేను కూడా డబ్బులు పెట్టి ఆడ క్లాసులకు పోయాను, చాలా తిరిగాను, ఓ దాదాపు ఒక 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను. ఆయన డబ్బు రాలేదు, పాపం వాళ్ళు చెప్పేదంతా చెప్పారు, వాళ్ళు చెప్పిందంతా చేశారు, ఆయన రాలేదు. సబ్జెక్ట్ మాత్రం జెన్యున్ అమ్మా, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. కానీ డబ్బు ఎందుకు రావట్లేదు నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు చెప్పేది ఏదో చెప్తున్నారు, ఏదో ఏనుగు కథనో పిల్లి కథనో ఏదో చెప్తున్నారు, దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఆడు బాగుపడ్డాడు వీడు ఏదో చెప్తున్నారు. అయినా సరే చాలా ప్రయత్నం చేశాను, అయినా డబ్బు రాలేదు. ఇది అసలు ఇది కరెక్టేనా కాదా మనమే కూర్చుందాం తెలుసుకుందామని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు ఈ సబ్జెక్ట్ మీదే ఉన్నానమ్మా. ఉండే దానికి సంబంధించినటువంటి మెడిటేషన్ కానీ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు చేయను, ఎంతవరకు ఇది పనిచేస్తుంది, ప్రతిదీ నేను ప్రయోగంలో పెట్టుకుంటూ పోయినా అలా అలా ఒకటి 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 నాకు సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అలా అలా నేను నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను, నాకున్న అప్పులు కానీ అవన్నీ తీసేయడం జరిగింది. అలా అలా ఒక్క స్థాయికి వచ్చిన తర్వాత మా గురుగారికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది, నువ్వు ఏ విద్య నేర్చుకున్నా సరే లోక కళ్యాణం కోసం అయినా నీకోసం కాదని అనుకున్నాను. గొప్ప కోటీశ్వరుని అయిపోవాలి, బ్రహ్మాండంగా సంపాదించేయాలి, ఒక ఊపు ఊపేయాలి అనుకున్నాను. ఆయనకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది, సరే అందరూ బాగుండాలి కదమ్మా. మీరు అలానే ఉన్నారు కదా సార్, ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు, ఒక ఊపు కూడా ఊపుతున్నారు కదా. అంటే ఎంతమంది జీవితాలను మీరు మార్చారు. నా ఉద్దేశం 1000 మంది బతుకులు జీవితాలుగా మారాయమ్మా. ఈరోజు ఈరోజు చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, మరీ లో మధ్యతరగతి నుంచి కూడా ఈరోజు మంచి ఒక స్థాయికి వచ్చారు. ఇంతకు ముందున్న పరిస్థితులు మాత్రం లేవు. ఏవి లేకపోయినా సరే కనీసం అందరికీ ఒక పాజిటివ్ అనే యాటిట్యూడ్ అలవాటైపోయింది. ఎగ్జాక్ట్లీ పాజిటివ్ అనే యాటిట్యూడ్ అలవాటైపోయింది, దాంతో కనీసం హ్యాపీగా ఉండగలిగారు. కనీసం మనతో అయింది మాత్రం మనం మార్చగలిగాం, అంతవరకు సంతోషం. అదే కదా మెయిన్, యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏది రావాలన్నా అంటారు కదా, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మన ఆలోచన విధానం, మన మాట తీరు పాజిటివ్ గా ఉంటే అన్ని మంచిగా అవుతాయి. మీరు అన్నట్టుగా మీ సబ్జెక్ట్ కూడా మాకు వస్తుంది. సో సార్, ఇప్పటి నుంచి మన కిరణ్ టీవీ వ్యూయర్స్ కి కూడా మనం ఈ సబ్జెక్ట్ చెప్పబోతున్నాము. సో ఇంకా మీ గురించి ఒక చిన్న ఏదన్నా ఒక 1 సెంటెన్స్ లో చెప్పాలి అనుకుంటే గనక మా కిరణ్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఖచ్చితంగా సబ్జెక్ట్ ఫాలో అవ్వాలమ్మా. నేను ఒకటే మాట ఏం చెప్తున్నానంటే, మనకు వీడియోలు అవగాహనను పెంచుతాయి, డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల అవగాహనను పెంచుతాయి మనకి. అంటే ముందు ఈ డబ్బు సంపద ఐశ్వర్యం రావాలన్నప్పుడు నీ యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలి, అంతవరకు మనకు ఈ వీడియోలు మనకి సపోర్ట్ చేస్తాయి. రైట్. కానీ సబ్జెక్టు లోతుగా తెలుసుకోవాలన్నప్పుడు మాత్రం క్లాస్కి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ నిడివి ఉండదు, సమయభావం సరిపోదు. క్లాస్ అంటే మనకు కంటిన్యూ ఒక 8 గంటలు ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఎంతవరకు మనం సబ్జెక్ట్ ఇవ్వగలము అంతవరకు ఇస్తాం. మ్యాక్సిమం ఇప్పటివరకు నేను ఇచ్చిన వీడియోలో మ్యాక్సిమం సబ్జెక్ట్ ఇచ్చాను. చాలామంది ఆ వీడియోలు విన్న ద్వారానే ఎంతో సంపాదించుకున్నారు, ఒక స్థాయికి వచ్చారు. క్లాస్కి వస్తే ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా సంపాదించాడు, ఫ్యాక్టరీలు పెట్టాడు, ఉన్న బలంగా లాస్ అయిపోయాడు. ఎందుకు లాస్ అయిపోయాడు అంటే అతని దగ్గర సబ్జెక్ట్ లేదు. డబ్బు మీద ఆశ ఉంది, లేదంటే డబ్బు సంపాదించాలి కోరిక ఉంది, లేకపోతే ఎలా సంపాదించాలి అన్ని ఐడియాస్ ఉన్నాయి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ లేదు. అసలు డబ్బు మీద ఇంత సబ్జెక్ట్ ఉంటుందనే విషయం కూడా ఎవరికి తెలియదు. కేవలం డబ్బు మీద ఏం సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నాం. దాదాపు 5-600 వీడియోలు చేసాం మనం ఇప్పటివరకు, దాదాపు ఒక 2000 క్లాసులు చేసాం. ఓకే. అలాగే మనం ఇంకా ఆర్టికల్స్ కూడా బోలెట్ రాసాం, దాదాపు ఒక 500 ఆర్టికల్స్ రాసాం. ఇదంతా ఎలా వచ్చింది? కేవలం డబ్బు మీదే వచ్చింది కదా. అంటే అంతకుముందు ఎవరు కూడా ఊహించలేదు డబ్బు మీద ఇంత సబ్జెక్ట్ ఉందా, అసలు ఇలా ఉంటుందా అనేది ఎవరికి తెలియదు. కాబట్టి వీలైతే ఒక్కసారి క్లాస్కి రండి, మ్యాక్సిమం వీడియోలలో మీకు అన్ని క్లియర్ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీరు అదనంగా సంపాదించాలి, నేను ఎప్పటికీ స్టాండ్ బైగా ఉండాలనుకుంటేనే క్లాస్కి రండి. ఓకే. అంటే ఏదైనా డైరెక్ట్గా తెలుసుకుంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు, వాళ్ళకి వచ్చే డౌట్స్ని కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో అనుకోండి, మీరు చెప్పేది మటుకే వింటారు తప్ప వాళ్ళు మాట్లాడడానికి ఏమి ఉండదు కదా, వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు. కాబట్టి ఈ నెలలో ఎప్పుడు ఎక్కడ ఉంటాయి ఏమైనా తెలుసుకోవచ్చా సార్ మీ క్లాసెస్? ఇప్పుడు మనకి ఎలా ఉంటుందమ్మా అంటే, క్లాస్కి ఎందుకు రావాలని ఒక డౌట్ మనకి. ఇప్పుడు ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడు, 10th క్లాస్ బుక్స్ దొరుకుతాయి. ఓకే. ఆ బుక్స్ చదువుకొని పాస్ కావచ్చు, ఎందుకంటే ఆ బుక్స్లు ఉన్నదే టీచర్ చెప్తాడు మనకి. అలాంటప్పుడు ఇంత గొప్ప విద్యా వ్యవస్థ ఎందుకు మనకి, టీచర్లు ఇదంతా ఖర్చు వేస్ట్ కదా. కాబట్టి గురువు అనేవాడు కంపల్సరీ, సబ్జెక్ట్ అనేది ఒక గైడెన్స్ అనేది మనకు కంపల్సరీ. దానికోసం క్లాస్కి రావాలి అని ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, నేను ఎప్పటికీ స్టాండ్ బైగా ఉండాలి, నేను నిరంతరం సంపాదిస్తూ ఉండాలి. ఒక్కసారి సబ్జెక్ట్ తెలుసుకున్నారంటే ఆ మనిషి ఎప్పుడు కూడా మళ్ళీ పడిపోడు, అర్థమైందా? అందుకోసం క్లాస్కి రావాలి.
దిశా నిర్దేశం అనేది ఒక గురు ద్వారానే వస్తుంది కాబట్టి గురు అండలో ఉండి ఏది నేర్చుకున్నా కానీ ఆ విద్యని సరైన దారిలో పెట్టుకొని వాడు అడాప్ట్ చేసుకోవచ్చు అనేది మీరు చెప్తారు నేను గురువుని అని చెప్పను అమ్మా నాన్న ఐ యామ్ నాట్ ఎ గురు జస్ట్ ట్యూటర్ అంటే నేను బోధకుని నేను ఏం చేస్తానంటే మాస్టర్ వాక్స్ అలోన్ అంటారు అంటే బోధకుడు చెప్తూ వెళ్ళిపోతాడు ఎక్కడ కూడా స్థిరంగా ఉండడు నేను బోధకుని మాత్రమే ఐ యామ్ నాట్ ఎ గురు ఇది బాగా గుర్తుంచుకోండి అందరూ ఏదో వాళ్ళ అభిమానంతో గురుగారని సంబోధిస్తారు తప్ప నేను గురువుని కాదు గురు అంటే ఏమవుతుంది ఓ పీఠం ఉంటుంది ఓ సాంప్రదాయం ఉంటుంది ఒక ఆశ్రమం ఉంటుంది అట్లాంటివి నాకేం లేదు నేను సాంసారికంలోనే ఉన్నాను నేను కూడా మీలాగానే కామన్గానే తిరుగుతాను కామన్గానే ఉంటాను కాబట్టి నేను బోధకుని ఐ యామ్ జస్ట్ ట్యూటర్ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను వినడమా వింటారా వినరా మీ ఇష్టం అని అంతే సార్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి సార్ ఈ మంత్ లో మనకి ఇప్పుడు జూన్ 25 అమ్మా విజయవాడలో ఉంటుంది మనకి అలాగే 2 జూలై మనకి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ 16 జూలై తిరుపతిలో ఉంటుందమ్మా అలాగే 23 జూలై వైజాగ్ 6 ఆగస్టు మనకి మనకి స్పెషల్ క్లాస్ అనేది ఒకటి ఉంటుందమ్మా మనకి అంటే రెగ్యులర్ క్లాస్ కాకుండా స్పెషల్ క్లాస్ అనేది ఉంటుంది స్పెషల్ క్లాస్లో ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ ఈ క్లాస్కి ఆ క్లాస్కి ఎలాంటి సంబంధం ఉండదు కంప్లీట్ డెప్త్గా ఉంటుంది ఆ క్లాస్ కి రావాలంటే ఈ క్లాస్ ఒకటి అటెండ్ చేస్తే గానీ అది అర్థం కాదు అంటే వీలైతే ఈ క్లాస్ అంతలోపు ఒకటి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి ఎందుకు ఎన్రోల్ చేసుకోమంటున్నా అంటే చాలా రష్గా ఉంటుంది మనకు స్పెషల్ క్లాస్ 2 నెలలకు ఒక్కసారి పెడతాం మనం రెగ్యులర్గా ఉండదు అది కాబట్టి చాలా మంది వస్తారు జనాలు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది రష్గా ఉన్నారు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మనకు 13 ఆగస్టు మళ్ళీ బెంగళూరులో ఉంటుంది మా క్లాస్ ఈ విధంగా ఈ షెడ్యూల్ మన క్లాస్ ఉంటుంది సో ఎవరు కూడా బాధపడక్కర్లేదు మా ప్లేస్ లో లేదు అని అన్ని ప్లేసెస్ లో మీరు ఉన్నారు అనంతం కదా నైస్ డబ్బు అనంతం నేను అనంతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా